వన్ ఫర్ యూ. నేను ఇటీవలే చేసిన పుష్ప 2 వీడియో అయితే మామూలుగా కాదబ్బా, సోషల్ మీడియాలో ఊచకోత కోసింది. జస్ట్ 2 డేస్ లోనే 5 లక్షల వ్యూస్ వచ్చాయి. నా ఛానల్లో ఇంత తొందరగా ఇంత ఎక్కువ వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. ఎక్కువగా వ్యూస్ వచ్చాయి కానీ ఇంత స్పీడ్గా అయితే రాలేదు. మీ దయ ఉంటే అది 1 మిలియన్ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అయితే నేను ఆ వీడియోలో చాలా అంటే చాలా క్వశ్చన్స్ వదిలిపెట్టాను. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో ఆన్సర్ చేయడానికి వచ్చాను. లెట్స్ టైమ్ టు ద అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఈ పుష్ప 2లో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసరా అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది అనమాట. పోలీస్ ఆఫీసరా కాదా అని మనం ఆలోచిస్తే అయ్యుండొచ్చు కాకుండా పోండొచ్చు. ఇప్పుడు మనం పుష్ప 1లో అల్లు అర్జున్ జర్నీని మనం గమనించినట్లయితే, ఫస్ట్ తను కూలోడుగా వచ్చాడు, ఆ తర్వాత కొండారెడ్డిని చంపించేశాడు, అండ్ ఆ తర్వాత మంగళం సింగ్ అక్కడ నుండి తప్పించేశాడు, అండ్ ఆ తర్వాత తనే వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే తన మెయిన్ ఎయిమ్ ఏంటి? డబ్బు కాదు అని చెప్పి నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా. డబ్బు అయితే తన ఎయిమ్ కాదు, మరి తను దేనికోసం పోరాడుతున్నాడు? ఐడెంటిటీ కోసం పోరాడుతున్నారు. ఒక్క ఐడెంటిటీ కోసమే తను పోరాడుతున్నాడా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ కూడా మనకు వచ్చి ఉండొచ్చు. అండ్ కేశవ ఎవరికో స్టోరీ వివరిస్తూ ఉన్నాడు. తను ఎవరికి వివరిస్తున్నాడు? ఒకటి తన హై కమాండ్ పోలీస్ ఆఫీసర్ కి వివరిస్తూ ఉండొచ్చు, లేదా పోలీసర్స్ కి వివరిస్తూ ఉండొచ్చు. ఇది ఒకటి. అండ్ చూసుకున్నట్లయితే పోలీసు ఫస్ట్ హాఫ్ లో మనకు కనబడ్డటువంటి పోలీసు తను కొన్ని కొన్ని చోట్ల తను కావాలని వదిలిపెట్టేటటువంటి సీన్లు మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్లియర్ గా ఎర్రచందనం కనపడుతూ ఉంటుంది, అయినా కానీ ఆ పోలీస్ ఆఫీసర్ తనని వదిలిపెడతాడు. అండ్ ఎప్పుడు రాని డౌట్ లైక్ పాలమేళల్లో ఎప్పుడు తనకు డౌట్ వస్తూ ఉంటుంది, అయినా కానీ తను వదిలిపెడుతూ ఉంటాడు. వీటన్నిటిని గమనించి మనం పుష్పరాజ్ పోలీస్ ఆఫీసర్ అని అనుకోవచ్చు అనమాట. తను అండర్ కవర్ గా వచ్చి ఆ ఎర్రచందనం మొదల నుండి తుంచేయాలి అన్న ఉద్దేశంతో తను ఈ విధంగా రావడం జరిగింది. అండ్ తనని వేరే ఒక పెద్ద లీడర్ పంపించి ఉండొచ్చు అనమాట. అండ్ ఎంపీ కూడా ఉన్నాడు కదా ఇందులో, అండ్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి లాగాలంటే ఒక అండర్ కవర్ ఆఫీసర్లా పుష్పరాజ్ ఒక ఎంట్రీ ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మనం అనుకునేది ఏంటి అంటే, పుష్ప 2లో లాస్ట్కు ట్విస్ట్ పుష్పరాజ్ పోలీస్ అయి ఉండొచ్చు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అండ్ నేను ఇంకా మిస్ చేసింది ఏంటి అంటే, తన ఐడెంటిటీని తను పొందగలడా? లైక్ తను ప్రాగులాడేది ఏంటి? తన ఇంటి పేరు కోసం, ముల్లేటి పుష్పరాజు అనేటటువంటి టైటిల్ కోసం తను పోరాడుతున్నాడు తన ఇంటి పేరు కోసం. మరి తాన్ని తను పొందగలడా అని అంటే, ఈ విషయంలో మనం కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మరి ఎలా పొందగలగాలి తన ఐడెంటిటీని? తను తన అన్న అజయ్ యాక్సెప్ట్ చేయగలగాలి. తన అన్న అజయ్ యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళ మనసు తను గెలవగలగాలి. మరి గెలుస్తురా లేదా అనేటటువంటి సెకండ్ హాఫ్ అనమాట. మనం బన్వర్ సింగ్ చూసుకున్నట్లయితే ఒక్క యాంగిల్ విలనిజం మాత్రమే మనకు చూపించారు. సెకండ్ యాంగిల్ విలనిజం ఉంది తనలో, తనకే అమ్మాయిలు పిచ్చింది అనమాట. లైక్ మనకి పుష్ప పార్ట్ 1లో నాన్న చిన్న చిన్న ఆయన కారు కొన్నాను, ఆయన నాన్న చిన్న ఆయన కారు కొన్నాడు అనగానే కారు అంటే కారుకు ఓనర్ అవుతాడు, చిన్న ఆయన ఎలా అవుతాడు అని చెప్పి అజయ్ చెప్పడం, అంటే అక్కడ మనకి తన సిస్టర్తో సెకండ్ హాఫ్ లో ఏదో ఉండబోతోంది అనేటటువంటి నిరూపించారు. వీటి టైటిల్స్ ఎండ్ కార్డ్ లో గమనించినా కానీ ఆ సిస్టర్ ని జస్ట్ అట్లా చూపించదలేశారు. అంటే తనకు సెకండ్ పార్ట్ లో ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండబోతోంది. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, బన్వర్ సింగ్ షికావత్ తన చెల్లిని కిడ్నాప్ అన్నా చేస్తాడు, తన చెల్లిని రేప్ అన్నా చేస్తాడు. అండ్ ఏది పుష్పరాజు మీద కోపంతో. అండ్ పుష్పరాజు తన చెల్లిని విడిపించవచ్చు లేదా తనని చంపేయవచ్చు. ఆ తర్వాత అజయ్ యాక్సెప్ట్ చేయటమైనా ఇదన్నా జరిగి ఉండొచ్చు. లేదా వాళ్ళ మదర్ ఉంది కదా, పుష్పరాజ్ మదర్ తన చెల్లి కోసం త్యాగం చేసి తను ప్రాణాలు కోల్పోవచ్చు, ఇదన్నా జరుగుండొచ్చు. లేదా శ్రీవల్లి ప్రాణాలు కోల్పోవచ్చు. ఈ మూడు థింక్లో పుష్పరాజు రిస్క్ చేసి తనను కాపాడొచ్చు, శ్రీవల్లి తన కోసం చనిపోయి ఉండొచ్చు, లేదా తన తల్లైనా తన కోసం చనిపోవచ్చు. దాంతో అజయ్ రియలైజ్ అయ్యి తన ఐడెంటిటీని తనకి ఇవ్వడం, తన ఇంటి పేరుని తనకి ఇవ్వడం ద్వారా కూడా మూవీ ఎండ్ అయితే ఫ్రెండ్స్. ఇది కూడా మనం అనుకోవచ్చు అనుకోకపోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, శ్రీవల్లి చనిపోతుందా చనిపోదా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అసలు. ఇప్పుడు పుష్పరాజ్ కి బాగా ఇంపార్టెంట్ ఏంటి? ఐడెంటిటీ. ఆ తర్వాత శ్రీవల్లి. శ్రీవల్లిని సెకండ్ పార్ట్ లో చంపేస్తారా అనేటటువంటి క్వశ్చన్ మార్క్స్ కూడా చాలా మందికి రేగుతున్నాయి. దానికి వచ్చే ఆన్సర్ ఏంటంటే, మాక్సిమం శ్రీవల్లి చనిపోతుంది ఫ్రెండ్స్. ఒకటి, విలన్స్ చేతిలో ఉన్న చనిపోతుంది, లేదా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట, జాలిరెడ్డి చేతిలో ఉన్న చనిపోతుంది. చనిపోవడం అయితే తను కంపల్సరీ, చనిపోయింది సీన్ పండదు కాబట్టి శ్రీవల్లి కూడా చనిపోతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, ఈ మూవీలో మెయిన్ ట్విస్ట్, కేశవ పుష్పరాజుని వెండిపోటు పొడుస్తాడా? అంటే ఇది మెయిన్ అనమాట. ఎందుకంటే వెన్నుపోటు పొడిస్తే లైక్ బాహుబలిలాగా అయిపోద్ది స్టోరీ. కాబట్టి కేశవ పుష్పరాజుని నాకు తెలిసి వెన్నుపోటు పొడవకపోవచ్చు.
వెండిపోడు పొడిస్తే తను ఏ విధంగా పొడవాలి, ఇక్కడ ఏ స్టోరీ రన్ అవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవడ్రా ఎవడ్రా నువ్వులు తన ఫ్యాన్ ఫాలోయింగ్ మనం చూడొచ్చు అనమాట. దాన్ని జనాలు ఏ విధంగా ఇష్టపడుతున్నారు అనేది మనం చూడొచ్చు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినటువంటి రావు రమేష్ ఎంపీ ఎవరైతే ఉన్నాడో పుష్పరాజ్ని రాజకీయాల్లోకి రా అని చెప్పి కోరతాడు. కోరిన తర్వాత పుష్పరాజ్కి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు, పదవి వ్యామోహం తనకు లేదు కాబట్టి తన అనుచరుడైన కేశవాకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి తను నిలబెడతాడనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే తనకు కూడా ఏదో ఒక టార్గెట్ ఉంది. ఉత్తపుణ్యానికి పుష్పరాజ్ వెనక తిరగట్లా కేశవ తనకు కూడా ఒక గోల్తో తన ఏంతో వచ్చాడు. దేనికి? డబ్బు కోసం వచ్చాడు, 10 లక్షలు కావాలని. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 1000 కోట్లు రావడంతో కేశవ ఆగిపోయాడు. ఇది మనం గమనించవచ్చు. కాబట్టి పుష్పరాజ్ ది బెస్ట్ ఫ్రెండ్ అయితే కేశవ కాదు ఫ్రెండ్స్, తన కోసం అయితే పరిచావట్లేదు. లైక్ తన దగ్గరున్న డబ్బు కోసం కేశవ తనని వెనక తిరుగుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి తను ఎమ్మెల్యేను అయిన తర్వాత, కేశవ ఎమ్మెల్యే అయిన తర్వాత, రాజకీయాల్లో ఎదిగిన తర్వాత విలన్స్తో చేతులు కలిపి పుష్పరాజ్కి వెన్నుపోటు పొడవచ్చు పొడవకపోవచ్చు. ఒకటి తను ఆలోచించి పుష్పరాజ్ వల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అని ఆలోచించి కేశవ పుష్పరాజ్కి వెన్నుపోటు పొడవకుండా ఉండొచ్చు పొడవచ్చు. ఇది మనం సెకండ్ పార్ట్లో చూడాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది బాగా అంటే బాగా రేకెత్తుతున్నటువంటి క్వశ్చన్ మార్క్, అదేంటో తెలుసా మీకు? అసలు క్లైమాక్స్ ఏంటి? క్లైమాక్స్లో ఏం జరిగింది? పుష్పరాజ్ అయితే చనిపోవడం, చనిపోవడం అయితే జరగదనమాట. మరి పుష్పరాజ్ని లాస్ట్ తన పోలీస్ ఆఫీసర్గా రివీల్ చేస్తారా? ఇది ఉంటుందా క్లైమాక్స్? లేదా తనని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సిండికేట్ అంతా కూడా లైక్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటం అయినా తప్పు, ఇల్లీగల్, అది చాలా అంటే చాలా మిస్టేక్ అది. మరి దాన్ని మనకి ఫస్ట్ హాఫ్లో చాలా ప్లస్గా చూపించారు, చాలా మంచిగా చూపించారు. మరి సెకండ్ పార్ట్లో ఇదంతా కూడా చెడు అని చూపిస్తారా? ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఉందన్నమాట. నేను చెప్తున్నాను వినండి, లాస్ట్లో మనకి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి అంటే దేనితో స్టార్ట్ అయినోడు దానితోనే నాశనం అయిపోతాడు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అనమాట. లైక్ పుష్పరాజ్కి ఎర్రచందనం మీద వ్యామోహంతో, లైక్ వేరే దాని మీద వ్యామోహంతో తన ఫ్యామిలీనైనా తన లవ్నైనా పక్కన పెడితే వాళ్ళ తను లాస్ అయిపోయి ఉండొచ్చు. లైక్ చూసుకున్నట్లయితే తనకు చాలా అంటే చాలా ప్రౌడ్ పెరిగిపోయింది లాస్ట్లో. సినిమా ఫస్ట్లో ఏ విధంగా ఉన్నా లాస్ట్లో బీభత్సంగా పెరిగిపోయింది. అండ్ డబ్బు వచ్చిందన్న అహంకారం, పదవి ఉందన్న అహంకారంతో కూడా తను పెరిగిపోయింది. కాబట్టి అవన్నీ తన నుండి దూరమైన తర్వాత లాస్ట్ మనకిచ్చేది దేనితో మొదలైనోడు దానితోనే నాశనం అవుతాడు అనేటటువంటి మెసేజ్తో మూవీ అయితే ముగుస్తుంది అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మ్యాక్సిమం జరుగుతాయి అన్నమాట. ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో ఇచ్చారు కాబట్టి ఈ సెకండ్ పార్ట్లో కూడా ఇటువంటివి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సెకండ్ పార్ట్లో ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నిటి కూడా ఆన్సర్ ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే, తర్వాత ఒక చక్కటి కంటెంట్తో మళ్ళీ కలవడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. ముందే చెప్పా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, అండ్ మంచి మంచి కంటెంట్ చేయడానికి నాకు కూడా మంచి బూస్ట్గా ఉంటుంది అన్నమాట. అదే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, బాయ్.